వైఎస్ఆర్ ఆసరాతో ప్రతి అక్కచెల్లెలకు భరోసా కలుగుతోందని మహమ్మద్ ఇమ్రాన్ 66 వార్డులో డ్వాక్రా మహిళలకు ఈ రోజు ఉదయం 11 గంటలకు వార్డులో ఉన్నటువంటి బీసీ రోడ్డు 12 అజ్మావాద్ నవాబ్ నగర్ ఇందిరాగాంధీ కాలనీ కైలాస్ నగర్ సచివాలయంలో సంబంధించిన డ్వాక్రా మహిళా సంఘాలకు 66 వార్డులో ఉన్న గ్రూపులకు అక్షరాల 13.55 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. मन अर्थम चुस्कने जगन गारी पटन कटा आय ई संवस मन को मेनिफेस्टो एन कामी इच्छी 90% पूर्ति चेसरम्मा गत प्रभु हामी दर्सेंट अभी मन गमन मन की मन पिल की मन पिल भविष्य को बड़े మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి అది మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకోండి ఒకసారి చూసాము ముందు ఒకసారి వేరే చూద్దాం అంటే ఇప్పుడు మనసులో పెట్టుకోండి మనం గతంలో టీడీపీ గురించి 3 సార్లు ఆయనకు అధికారం ఇచ్చాము ఆయన అధికారం ఎలా ఉంటుందో తెలుసు వాళ్ళ అధికారంలో వాళ్ళ నాయకులకు వాళ్ళ పార్టీకి లబ్ధి చేకూరుతుందమ్మా మన రాజశేఖర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదలకి అది ఆ సంక్షేమ ఫలకం అందుతుందమ్మా తీసుకొచ్చి मन ఒక్క రేషన్ కార్డు కావాలన్నా నాయకుల చుట్టూ మరి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తిరుగుతూ చెప్పులు అరిగేవమ్మ మీ అందరూ తెలిసిన విషయమే ఇలాంటి ముఖ్యమంత్రులు చాలా చూస్తుంటారు ఇదే ఈ సమయంలో మీ ఇంటికి వచ్చి ప్రతి రేషన్ కార్డు ఏమైందమ్మా మీ పలానా టైంలో వస్తుందని చెప్పే ఒకే ఒక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అమ్మ మీకు ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ పథకం మొదలు పెట్టిన కాడి నుంచి ఉదయాన్నే 7 గంటలకి మీ తలుపు తట్టి మీ డబ్బులు మీ చేతిలో పెట్టే ఈ ప్రభుత్వాన్ని మీరు మరింత బలోపేతం చేసి మరింత ఆదరాభిమానాలను మీరు కురిపించి మీ మీ యొక్క అభిమానాన్ని ఈ రాబోయే ఎలక్షన్ లో రాబోయే కార్పొరేట్ ఎలక్షన్ లో మీరు మన జగనానికి గిఫ్ట్ గా ఇస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను.